ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు అయితే పూర్తయ్యాయి. అధికారం మాదంటే మాదంటూ అన్ని పార్టీల నాయకులు జబ్బలు చరుచుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు ఎన్నికల పోలింగ్ రోజు మాత్రం కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నాయి. ఆసక్తికర సంఘటనలో ఒకటి ఏంటంటే వైసీపీకి చెందినటువంటి నాయకులు అలాగే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావలి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన బై మిస్టేక్ టీడీపీకి ఓటు వేశారు అనేటువంటి వార్త ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లోను అలాగే సోషల్ మీడియా వేదికగా ఆ వార్త అయితే చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వార్త సారాంశం ఏంటి, ఆయన టీడీపీకి ఎందుకు ఓటు వేయాల్సి వచ్చింది అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈసారి ఏపీ ఎన్నికల్లో పోలింగ్ పెద్ద ఎత్తున జరిగింది. సో ఇదైతే నిజమే, ఈసారి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్సంటేజ్ అనేది గతంతో పోలిస్తే పెద్ద ఎత్తున పెరిగింది, పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. 2019లో చూసుకున్నట్లయితే ఓవరాల్గా 79.77% ఓటింగ్ నమోదైతే ఈసారి మాత్రం అంటే 2024లో 81.76% పోలింగ్ నమోదైంది. సో ఆ పెరిగిన పోలింగ్ ఏదైతే ఉందో అది మాకు అనుకూలం అంటే మాకు అనుకూలం అంటూ కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు జబ్బలు తెచ్చుకుంటూ ఉన్నారు. సో అది ఎవరికి అనుకూలంగా మారే అవకాశం ఉందనేది మనం 4వ తేదీన రాబోయేటువంటి రిజల్ట్ ద్వారా తెలుసుకుంటాం. ఈ లోపల ఏంటంటే ఈసారి అసలు ఏపీ ఎన్నికల్లో పోలింగ్ పెద్ద ఎత్తున జరిగింది, ఓటర్లలో చైతన్యం వెళ్ళి విరిసింది, ఇది ఎవరికి ప్లస్ అవుతుందో ఎవరికి మైనస్ అవుతుందో పక్కన పెడితే పోలింగ్లో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. వాటిలో ఒకటేంటంటే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీకి ఓటు వేశారని తెలుస్తోంది. అయితే ఇది కావాలని వెయ్యలేదట, పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ హడావిడిగా సైకిల్కి ఓటేశారట అంటూ. సో ఓవరాల్గా చూసాం కదా, ఆల్రెడీ ఈయన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కావలి అంటే నెల్లూరు జిల్లా కింద వస్తుంది, అది నెల్లూరు జిల్లా కింద నెల్లూరు లోక్సభ అభ్యర్థి. అక్కడ వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి ఉన్నారు, అలాగే కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అయితే ఈయన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు కావలికి వెళ్ళారు. అక్కడ ఓటు హక్కుని వినియోగించుకుంటూ ఆయన తనకి తాను ఓటు వేసుకున్నారు. కానీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి విజయసాయిరెడ్డి గారికి ఆయన ఓటు వేయబోయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటు వేసినట్లుగా తర్వాత తన తప్పు తెలుసుకొని ఆయన ఆ తప్పును సరిదిద్దుకునేందుకు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల లేక ఆ పోలింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏదైనా ఆప్షన్ ఉందా నేను మార్చుకోవడానికి అంటూ అడిగారని ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఓటు వేయడానికి వెళ్ళిన సమయంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన ఓటు హక్కును తాను వినియోగించుకున్నారు ఎమ్మెల్యేకి మాత్రం. ఎంపీ విషయానికి వస్తే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడుతుండగానే ఆయన సైకిల్ గుర్తు మీద ఆ బటన్ మీద ఆయన నొక్కేసినట్లుగా తెలుస్తోంది. ఆ వార్త ఏంటనేది మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ ఎంపీ అభ్యర్థికి ఓటు వేయబోయి హడావుడిలో ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటేసినట్లు సమాచారం. ఆ వెంటనే పొరపాటును గ్రహించినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి తాను సైకిల్కి ఓటేశానని మళ్ళీ మార్చమని పోలింగ్ సిబ్బందిని అడిగారని తెలుస్తోంది. సో మనం చెప్పినట్లుగా ఎమ్మెల్యే ఓటింగ్ ఏమో, ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించినటువంటి ఓటేమో ఆయనకి ఆయన వినియోగించుకున్నారు. కానీ ఎంపీకి ఓటు వేసే సమయంలో పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడుతూ ఆయన పొరపాటున సైకిల్ గుర్తు మీద ఆయన ఓటు వేసినట్లుగా, అయితే తన తప్పును గ్రహించిన తర్వాత మార్చమని పోలింగ్ అధికారులను ఆయన అడిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఒకసారి ఓటేశాక తిరిగి మార్చుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఆయన ఓటు టీడీపీ ఖాతాలో పడిపోయింది.
సో ఆయనకి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారులు కూడా మీరు ఒకసారి ఓటేశాక దాన్ని మార్చడం కుదరదు అంటూ ఆయనకి తేల్చి చెప్పినట్లుగా ఒక సమాచారం అయితే అందుతుంది. సో అసలు ఒకసారి ఓటేశాక తిరిగి మార్చుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఆయన ఓటు టీడీపీ ఖాతాలో పడిపోయింది. ఈ విషయం ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళిందో లేదో తెలియదు, కానీ వెళితే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏంటనే దానిపై వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసలు ఆయన వైసీపీ నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ అందరికీ అవగాహన కల్పించాల్సినటువంటి నాయకుడు అయ్యుండి ఆయనే పొరపాటున ఇటువంటి తప్పులు చేయడం, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు, కానీ వెళితే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది పెద్ద ఎత్తున. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగి ఉన్నారు, ఆయన అందరికీ అవగాహన కల్పించాల్సింది పోయి ఆయన హడావుడిలో అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారులతో మాట్లాడుతూ వైసీపీకి ఓటు వేయాల్సిన తాను టీడీపీకి ఓటు వేసినట్లుగా తెలుస్తోంది. సో పొరపాటున జరిగినా లేదంటే ఉద్దేశపూర్వకంగా జరిగినా ఆయన ఓటు మాత్రం టీడీపీకి పడింది అంటూ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే సోషల్ మీడియా వేదికగా ఇది చర్చ నడుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.